ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. మత్తయి వార్త 1:21. సహోదరి సహోదరులారా, యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించేదను. అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములను జరిగించును. అతని దినములలో యూదా రక్షణ నొందును, ఇజ్రాయేలు నిర్భయముగా నివసించును. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు అని. ప్రియులారా, కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుణ్ణి స్తోత్రము చేయుచుండెను. ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించియున్నాడు, మనము బెత్లహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకనితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను, యోసేపును, తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని, కన్నవాటినన్నిటినీ గూర్చి దేవుణ్ణి మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందాయన పడకమునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. సహోదరి సహోదరులారా, ఏసయ్య తాను పెరిగిన నజరేయుతునకు వచ్చి తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికియ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గురుటివారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవస్త్రము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలోనున్న వారందరూ ఆయనను తేరిచూడగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగెను. అప్పుడందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఆయన నోటు నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండగా ఆయన వారిని చూచి, వైద్యుడా, నిన్ను నీవే స్వస్థపరుచుకొనుము అను సామెత చెప్పి, కపెర్నహూములో ఏ కార్యములు నీవు చేసితివని మేము వింటిమో ఆ కార్యములు ఈ నీ స్వదేశమందును చేయుమని మీరు నాతో నిశ్చయముగా చెప్పుదురనెను. సహోదరి సహోదరులారా, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపనివాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును.
అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, పాపులను రక్షించుటకు నీవు ఈ లోకానికి వచ్చావు. పాపిష్టి మనిషి కోసం నీ ప్రాణాలర్పించి మరణాన్ని గెలిచి తిరిగి లేచావు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. మేము నీ యందు విశ్వాసముంచి నీవిచ్చే రక్షణను పొందుకొని నీకు ఘనమైన సాక్షులముగా జీవించుటకు సహాయము దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.